మహిళలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ విస్మరిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇందిరాగాంధీ హయాంలోనూ మహిళలకు న్యాయం జరగలేదన్నారు. కుల సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగితే ప్రమాదమన్నారు మరో కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ మహిళా నేతలు. మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఇందిరా పార్క్ దగ్గర నారీ భేరి ధర్నాలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి మిగతావన్నీ అమలు చేసినట్టు కలగనమంటున్నారని విమర్శించారు. ఇందిరా పార్కు దగ్గర బీజేపీ మహిళా మోర్చా ధర్నాలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. మోదీ ప్రోత్సాహంతో గడ్డకట్టే చలిలోనూ మహిళలు గస్తీ కాస్తున్నారని తెలిపారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తి కావస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి కాలం గడిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేసేటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేయడం లేదు. ప్రణాళిక ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. వేములవాడ, కొండగట్టు, ఇల్లందుకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. వేములవాడలో ఓ కమ్యూనిటీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు బండి సంజయ్. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చేయలే ప్రమాదం ఉందన్నారు సంజయ్. కేంద్ర మంత్రి గజరాజి షెకావత్ గారిని కలిసి నేను వారు కూడా విషయాన్ని వివరించడం జరిగింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి దక్షిణ కాశీగా పేరున్నటువంటి ఆ స్వామివారిని దర్శించుకున్నారు. వారు వచ్చిందంటే ఆ దేవస్థానాన్ని ఇంకా అభివృద్ధి చేసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను కూడా అక్కడ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు సహకరించాలని చెప్తే వారు కూడా అన్ని విధాలు సహకరిస్తా అవసరం వస్తే నేనే వచ్చి వేమరవాడ దేవస్థానం చూస్తా చూసి ఏ విధంగా చేద్దాం ప్లాన్ చేస్తా అని చెప్పి వారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎట్టి బస్సులో ఈసారి రాజరాజేంద్ర స్వామి దేవాలయాన్ని కొండగట్టు దేవస్థానాన్ని ఇల్లంతకుంట రావాలని ఎట్టి బస్సుల విస్మరించలేదు తప్పకుండా అందరం కలిసి చేస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతున్నా ఇప్పటికీ మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇందిరా పార్కు దగ్గర నారిభేరి ధర్నాలో పాల్గొన్నారు శిల్పారెడ్డి. హామీలు అమలు చేయకపోతే ప్రజలే కాంగ్రెస్ కు బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ మహిళలకు ఇచ్చిన గ్యారంటీలకి సమాధానం లేదు. మహిళలు మీరే యుద్ధం చేసుకోండి అని ఒక బస్సు మాత్రం ప్రకటించారు. దాంట్లో రోజు యుద్ధాలే కానీ దానికి అసలు మహిళలు అడ్వాంటేజ్ కూడా ఏం లేదు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు రాజకీయం కోసం ఢిల్లీ చుట్టూ వేరే పార్టీ వాళ్ళని జాయిన్ చేసుకునే క్రమంలోనే ఉన్నారు. కానీ నిజంగా ప్రజల పట్ల మహిళల పట్ల కొంచెం కూడా శుద్ధశుద్ధి లేకుండా మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ. మహిళలకు కాంగ్రెస్ ఏనాడు పదవులు ఇవ్వలేదన్నారు. ప్రధాని మోదీ మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ముద్ర లాంటి స్కీమ్లు తీసుకొచ్చారని చెప్పారు. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ మహిళలకు ఇచ్చినన్ని కేంద్ర మంత్రి పదవులను ఈ రోజు వరకు 60 సంవత్సరాల కాలం పాటు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఇయ్యలేదు. 60 సంవత్సరాలు పరిపాలించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఈనాడు తెలంగాణలో పరిపాలిస్తున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గానీ మహిళలకు ఏనాడు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు బీజేపీ నేతలు. హామీలను విస్మరిస్తే ప్రజాగ్రహం ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.